హాయ్ ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో వివే అనేది రన్ అవుతుంది దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు గణేష్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ఉన్న వాల్యూమ్ కీస్ని అయితే కనుక మీరు రీమ్యాప్ అయితే కనుక చేయించారు మా అంటే మీరు సపోజ్ బ్లూటూత్ ఆన్ అవ్వాలంటే కనుక ఈజీగా వాల్యూమ్కి అప్ కానీ డౌన్ కానీ అది ప్రెస్ చేస్తే కనుక ఆన్ అవ్వడం ఆఫ్ అవ్వడం అలాగే కెమెరా అనేది కూడా ఎవరైనా మీరు ఇబ్బందులు ఉన్నారనుకోండి వెంటనే అప్పటికప్పుడు రికార్డ్ చేయాలంటే మళ్ళీ మీరు అన్లాక్ చేసి ఇవన్నీ చేయకుండానే సింపుల్గా ఇలాగ ప్రెస్ చేసిన వెంటనే కెమెరా అనేది రికార్డ్ అవ్వడం ఇలాంటివైతే కనుక మీరు ఈ ఏం ద్వారా అయితే కనుక చేయొచ్చు అది ఎలా చేయాలి మన ఆండ్రాయిడ్ మొబైల్లో అనేది వాళ్ళ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నాకు ఇంకొచ్చి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఆల్మెటి వాల్యూమ్ కీస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఐకాన్ చూడడానికి ఎలా ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను అక్కడ నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గాట్ గాట్ ఇట్ అనే దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్ అనేది ఇవ్వాలన్నమాట మీరు ఇదిగోండి ఇక్కడైతే కనుక ఉంది వాల్యూమ్ కీ అనేది పర్మిషన్ ఇస్తే ఎలా అవుతుంది తర్వాత బ్యాక్ వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆల్మెట్ వాల్యూమ్ కీ అనేది యాప్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే మనకి ఇక్కడ మనం కొన్ని వాల్యూమ్ బటన్స్ని అయితే కనుక అప్ అండ్ డౌన్కి అయితే కనుక కొన్ని జడ్జెస్ని అయితే కనుక ఇవ్వచ్చు అనమాట యాక్షన్స్ కింద మ్యాపింగ్ అని కూడా అనొచ్చు ఇక్కడ చూడండి బ్లూటూత్ ఆన్ చేయడానికి మనం ఇక్కడ ఒకసారి వాల్యూమ్ కీని ప్రెస్ చేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి యాక్షన్స్ అనేది ఉంది చూసారు ఇక్కడ ఇప్పుడు నేనైతే కనుక ఎటువంటి యాక్షన్స్ అయితే కనుక ఎటువంటివి పెట్టలేదు దీంట్లో సింపుల్గా దీని మీద ట్యాప్ చేసిన తర్వాత నాకు వాల్యూమ్ అప్ బటన్ని ఒకసారి ప్రెస్ చేస్తే కనుక మనకి బ్లూటూత్ అనేది ఆన్ అవ్వాలి నెక్స్ట్ ఏంటంటే మనకి రెండు సార్లు ప్రెస్ చేస్తే బ్లూటూత్ అనేది ఆఫ్ అవ్వాలి త్రీ టైమ్స్ ప్రెస్ చేస్తే మనం ఏంటి అనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇక్కడ మనం సెట్ అయితే కనుక చేసుకోవచ్చు అనమాట సింపుల్గాను నెక్స్ట్ అలాగే మీడియా మీడియాలో కూడా మీకు పాజ్ కానీ నెక్స్ట్ కానీ అలాగే జూమ్ అవుట్ కానీ జూమ్ ఇన్ ఇలాగా మీరు అయితే కనుక ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కనుక మనం ఒకటి సెట్ చేసాం కదా జస్ట్ వాల్యూమ్ కీని ఒకసారి ప్రెస్ చేస్తే ఏమవుతుంది అనేది చూద్దాం బ్లూటూత్ ఆన్ అయిందా లేదా అనేది తెలిసిపోతుంది మనకి ఇక్కడ చెక్ చేసుకుందాం బ్లూటూత్ అయితే కనుక ఆన్ అవ్వలేదు రికార్డింగ్లో ఉంది మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం చూసారు కదా వాల్యూమ్కి ఒకసారి ప్రెస్ చేశాను బ్లూటూత్ అయితే కనుక ఐకాన్ వచ్చేసింది మళ్ళీ మనం రెండుసార్లు వాల్యూమ్ అప్ కీని ప్రెస్ చేస్తే అది ఆఫ్ అయితే కనుక అయిపోవాలి ఇప్పుడు రెండుసార్లు ప్రెస్ చేశాను నేను చూశారు కదా సైడ్ వాల్యూమ్ బటన్ కూడా వస్తుంది మీకు దాని దానివల్ల మీకు ఏం ఇబ్బంది ఉండదు మీరు వాల్యూమ్ కావాలంటే కనుక తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు కూడా అది కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఆన్ ఆఫ్ అయితే కనుక సెట్ చేసుకోవాలి మనం త్రీ టైమ్స్ ప్రెస్ చేస్తే ఏం చేయాలి అనేది కూడా ఇక్కడ మనం సెట్ అయితే కనుక చేసుకోవచ్చు లాంగ్ ప్రెస్ అయితే కనుక ఏం రావాలి అనేది కూడా మీరు ఇక్కడ సెట్ అయితే కనుక చేసుకోవచ్చు అలాగే ఆటో బ్రైట్నెస్ ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా ఇవన్నీ కూడా మనం ఈజీగా అయితే కనుక సెట్ చేసుకోవచ్చు సౌండ్ రికార్డింగ్ ఆప్షన్స్ కూడా ఇక్కడ అయితే కనుక ఉన్నాయన్నమాట దానికి సంబంధించి కూడా ఉంది మీరు ఎప్పుడైనా కనుక ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మీకు ఇలాంటి టైంలో అయితే కనుక ఇలాగా ఈ సౌండ్ రికార్డింగ్ ఆన్ ఆఫ్ ఇవన్నీ కూడా మీరు అయితే కనుక సెట్ చేసుకోవచ్చు అనమాట గమ్మున ఎవరైనా మాట్లాడుతుంది మీకు రికార్డ్ అవ్వాలనుకుంటే కనుక సింపుల్గా వాల్యూమ్ బటన్ అలా ప్రెస్ చేసిన వెంటనే రికార్డ్ అవడం అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆ రకంగా మీరైతే కనుక హెల్మెటో వాల్యూమ్ కీస్ అనే యాప్ని అయితే కనుక ఉపయోగించుకోవచ్చు ఇంకేమన్నా చూద్దాం ఆప్షన్స్ అయితే కనుక మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూశారు కదా యూసేజ్ అనేది నెక్స్ట్ ఇక్కడ త్రీ డాట్స్ ఏముందనే చూద్దాం ఈ త్రీ డాట్స్ని ప్రెస్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఓపెన్ ద సౌండ్ రికార్డ్స్ అనేది ఉంది దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీరు ఇక్కడ ఒక యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోమంటుంది మీరు ఫస్ట్ చెక్ చేయండి డిఫాల్ట్గా ఉన్న ఆడియో రికార్డర్ ద్వారా మీరు చెక్ చేయండి అది ఒకవేళ సరిగ్గా పనిచేయకపోతే కనుక అప్పుడు మీరు ఈ రికార్డింగ్ యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి లేకపోతే కనుక అక్కర్లేదు కాబట్టి నా మొబైల్కి అయితే కనుక అక్కర్లేదు ఇప్పుడు నేను రెడ్మీ నోట్ ఎయిట్ ప్రో అయితే కనుక వాడుతున్నాను కాబట్టి దీంట్లో అయితే కనుక బాగానే వర్క్ అవుతుంది అందుకని ఇక్కడ చూడండి వాల్యూమ్ సెట్టింగ్స్ అనేది ఉంది దీని మీద ట్యాప్ చేస్తే కనుక టెక్స్ట్ టు స్పీచ్ అనేది ఉంది అవుట్ అని చెప్పేసి రాస్తుంది ఇక్కడ మీరు లాంగ్వేజ్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు దీని ద్వారా ఉపయోగించుకోవచ్చు అనమాట ఎలాగ మాట్లాడాలి ఏంటి ఇవన్నీ కూడా ఇక్కడ ప్లే చేసి మీరు ఇవన్నీ కూడా టెస్ట్ అయితే కనుక చేసుకోవచ్చు ఒకసారి ప్లే చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూసారు కదా ఇలాగ వినిపిస్తుంది అనమాట దాని ద్వారా మీరు ఉపయోగించుకోవచ్చు చూడండి మనం సింపుల్గా అన్ని ట్యాప్ చేస్తాం ఎంత స్పీడ్గా ఉండాలి ఏంటి అనేది కూడాను అలాగే మీకు ఇక్కడ యాక్టివేటీ యాక్టివేట్ చేసుకోవచ్చు డియాక్టివేట్ చేయడానికి కూడా డైరెక్ట్ ఇచ్చేసారన్నమాట చూడండి ఇక్కడ మనం యాక్టివేట్ చేసుకోవడానికి డియాక్టివేట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ అయితే కనుక ఉన్నాయన్నమాట ఇబ్బంది లేకుండా మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ మీరు యాక్టివిటీస్ అనేది ఎలా చేస్తే ఏమవుతుంది ఏంటి అనేది కూడా ఇక్కడ డౌన్ కీకి ఎలా ఇవ్వచ్చు అప్ కీకి ఎలా ఇవ్వచ్చు డౌన్ కీ ప్లస్ అప్ కీ కూడా ప్రెస్ చేస్తే ఏమవుతుంది అనేది కూడా ఇక్కడ అయితే కనుక రాస్తుంది అనమాట దీని ప్రకారం మీరు ఈ అమలాట్ హెల్మెటో వాల్యూమ్ కీస్ అనే యాప్ని అయితే కనుక ఉపయోగించుకోవచ్చు అనమాట మీకు ఎమర్జెన్సీ టైంలో అయితే కనుక ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట అంటే లేడీస్ ఎవరైనా కనుక ఇబ్బందుల్లో ఉందనుకోండి ఆ టైంలో మీరు ఆ ఆడియో కావచ్చు లేకపోతే కెమెరా కానీ ఆన్ అవ్వడం వాళ్ళని రికార్డ్ చేయడానికి ఈజీగా ఉపయోగపడుతుంది అనమాట వాళ్ళ కోసం అని చెప్పి ఈ యాప్ అయితే కనుక రివ్యూ చేశాను ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియోలు ఇంతే బాయ్ ఫ్రెండ్స్ See you in next video.